ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభును కలిశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని, అందుకోసం వచ్చే బడ్జెట్లో కేటాయింపులు జరపాలని కోరారు. విభజన నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన హామీల అమలు ఆవశ్యకతను ఈ సందర్భంగా వైఎస్ జగన్ వివరించారు. ప్రాజెక్టులు, హామీల అమలుకు సంబంధించిన వివరాల పత్రాలను సురేష్ ప్రభుకు అందజేశారు. తమ అభ్యర్థనల పట్ల కేంద్ర మంత్రి చాలా సానుకూలంగా స్పందించారని వైఎస్ జగన్ చెప్పారు. వైఎస్ జగన్ వెంట తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన పార్టీ ఎంపీలు ఉన్నారు. రాష్ట్రం విభజించబడిన తర్వాత రాష్ట్రానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ప్రామిస్ చేసిందో ఆ ప్రామిస్ను స్పెషల్ డివిజన్ స్పెషల్ జోన్ క్రియేట్ చేసే ప్రామిస్ను రైల్వే మంత్రికి గుర్తు చేయడం జరిగింది. అది కాక మన రాష్ట్రానికి సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇన్కంప్లీట్గా ఉన్న పరిస్థితుల మధ్యలో ఆ ప్రాజెక్ట్స్ని అన్నిటి మీద డీటెయిల్గా రాసి డీటెయిల్గా ఆయనకు చెప్పడమే కాకుండా వీటికి సఫిషియంట్ ఫండ్స్ అలాట్ చేయమని చెప్పి, బడ్జెట్ 23వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతూ ఉంది కాబట్టి ఫండ్స్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. తాను కూడా చాలా పాజిటివ్గానే రెస్పాండ్ అయినాడు. నాకు మంచి జరుగుతుందని పూర్తి నమ్మకం ఉంది. ఒక ఎస్పీవి క్రియేట్ చేసి ఆ ఎస్పీవి ద్వారా ఈ ప్రాజెక్టులన్నీ దాంట్లో పెట్టి మంచి చేస్తానని చెప్తాను. గట్టిగా హామీ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్స్ కాపీ కూడా మీకు అన్ని ఆంధ్ర ఉన్నాయి, తెలంగాణ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కాపీ కూడా మీ అందరికీ పెండింగ్ ప్రాజెక్ట్స్ గురించి డీటెయిల్గా రాస్తాను. ఏమేం పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయని కూడా రాస్తాను. తెలంగాణ కాపీ కూడా మీకు ఇస్తాను. పో తెలంగాణ. ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, ప్రధానంగా భేటీలో ప్రస్తావనకు వచ్చిన అంశాలేంటి? 20 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అవినాష్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, తిరుపతి ఎంపీ వరప్రసాద్, వీరంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో రెండు అంశాలు ప్రధానంగా ప్రస్తావించారు. ఒకటి, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చట్టంలో ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. దానిపైన ఇంతవరకు కూడా ఒక ముందడుగు పడలేదు. సో దాన్ని ఇమ్మీడియట్ గా టేకప్ చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇక రెండో అంశం, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా సుమారు 29 పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ పెండింగ్ ప్రాజెక్టులకు సుమారు 20,680 కోట్లు విడుదల చేయాల్సింది. ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి కనుక ఈ ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రైల్వే ప్రాజెక్టులకు కూడా అధికంగా నిధులు ఈసారి కేటాయించి పనులు మొదలు పెట్టాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వీటన్నిటినీ పర్యవేక్షించేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలనుకున్నారు. స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయాలనుకున్నారు. ఈ రెండు అంశాలకు సంబంధించి ప్రధానంగా జరిగిన ఈ సమావేశంలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు నుంచి కూడా మంచి సానుకూల స్పందన లభించినటువంటి పరిస్థితి. ప్రధానంగా అడిగినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి ఒకటి బెంగళూరు కడప, రెండోది ప్రొద్దుటూరు ఖమ్మం, మూడు మిర్యాలగూడ జగ్గయ్యపేట ఎర్రగుంట్ల నంద్యాల సెక్షన్, బనగానపల్లి కర్నూలు భద్రాచలం రోడ్డు కొవ్వూరు, ఈ వీటికి సంబంధించి ప్రధానంగా స్ట్రెస్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఎప్పుడో రైల్వే బడ్జెట్ లో అప్రూవల్స్ వచ్చినప్పటికి కూడా వీటికి సరిపోయినని నిధులు కేటాయించలేదు. కేటాయించిన కారణంగా పనులు అన్ని కూడా నత్తనడకన నడుస్తున్నాయి, కొన్ని ఆగిపోయినటువంటి పరిస్థితి. సో వీటన్నిటినీ టేకప్ చేసి ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపరచాలి, బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించాలని వైఎస్ జగన్ చేసినటువంటి విజ్ఞప్తికి రైల్వే మంత్రి చాలా సానుకూలంగా స్పందించారు. సో వెంకటేష్, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన హామీల అమలుకు సంబంధించి కూడా వైఎస్ జగన్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. దీనిపై మంత్రి ఏం చెప్పారు? అదే, గత 2 రోజుల నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలోనే ఉంటూ కేంద్ర మంత్రులందరినీ కూడా కలుసుకుంటున్నారు. బడ్జెట్ సమావేశం 23 నుంచి ప్రారంభం కాబోతున్నాయి కనుక ఇదే సరైనటువంటి సమయం కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరిగేందుకు ఆంధ్రప్రదేశ్ లో రైల్వే ప్రాజెక్టులు కానీ మిగిలినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి ఇది సరైన సమయం. ఈ సమయంలో కేంద్ర మంత్రులు కలుస్తున్నారు. అందులో భాగంగా రైల్వే మంత్రిని కలిశారు. కలిసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి రైల్వే ప్రాజెక్టులకు నిధులు, అట్లాగే కొత్త రైల్వే జోన్, ఈ కొత్త రైల్వే జోన్ కు సంబంధించి ఇదివరకే ఒక అధ్యయనం కూడా జరిగింది. అధ్యయనం జరిగిన తర్వాత ఇది వయబుల్ కాదు అనేటువంటి కొన్ని లీకులు కూడా రైల్వే శాఖ ఇచ్చింది. సో ఆ నేపథ్యంలో డెఫినెట్ గా ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలి, కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా కేంద్ర మంత్రి రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు
చెప్పినటువంటి పరిస్థితి. దానికి అనుకూలంగా బడ్జెట్ లో నిధులు కూడా ఇవ్వాలని చెప్పారు. సో 23 నుంచి సమావేశాలు ప్రారంభం కావడం నేపథ్యంలో రైల్వే బడ్జెట్ లో వీటన్నిటిని ఇంక్లూడ్ చేయాలని ఆయన గట్టిగా కోరారు. సో అక్కడ వైఎస్ జగన్ తదుపరి షెడ్యూల్ ఏంటి వెంకటేష్? ఇంకా పలువురు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్లు కోరారు. సో ఆ అపాయింట్మెంట్లు ఖరారు కాగానే మిగిలినటువంటి మంత్రుల్ని కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా కోరారు. సో ఆ మంత్రులందరినీ కలవడం రైల్వే బడ్జెట్ లో కానీ జనరల్ బడ్జెట్ లో కానీ ఆంధ్రప్రదేశ్ కు వీలైన ఎక్కువ నిధులు తీసుకొచ్చి ప్రజలకు మేలు జరిగేలా చూడమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన లక్ష్యంగా ఆయన ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. థ్యాంక్ యూ వెంకటేష్.